ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్ లేటెస్ట్ హెల్త్ అప్డేట్. ప్రముఖ సినిమా క్రిటిక్ కత్తి మహేష్ ఈ చెన్నై కలకత్తా రహదారిపై జూన్ 26 తేదీన తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు క్రిటిక్ కత్తి మహేష్కు తీవ్ర గాయాలయ్యాయి. ముందుగా నెల్లూరులోని మెడికవర్ హాస్పిటల్లో చేరిన ఈయన పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి చెన్నైలోని ఓ ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడ వైద్యులు ఈయనకు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో కత్తి మహేష్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన మహేష్కి 2 కళ్ళు ఈరోజు శస్త్రచికిత్స చేయనున్నారు. ఈ ప్రమాదంలో ఆయన ఎడమ కన్ను చూపు పూర్తిగా కోల్పోయారని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయనకు ప్రాణాపాయం తప్పిందంటున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడడంతో కత్తి మహేష్ని వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు వైద్యులు. కన్ను ముక్కుకు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. వాటిని కూడా ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షిస్తున్నారు. శంకర్ నేత్రాలయ నుంచి కొందరు వైద్యులు వచ్చి మహేష్ కత్తిని ట్రీట్ ఉంచారు. ప్రమాద సమయంలో మహేష్ కత్తితో పాటు డ్రైవర్ ఉన్నారు. డ్రైవర్ సీట్ బెల్ట్ పెట్టుకున్న కారణంగా చిన్న దెబ్బ కూడా తగలకుండా బయటపడ్డారు. కత్తి మహేష్కి ఈరోజు ఆపరేషన్ చేయవచ్చు అని కూడా తెలుస్తోంది. అతని ప్రాణానికి ఎలాంటి ప్రాణాపాయం లేదు అని డాక్టర్స్ చెప్పారు. ఇది నిజంగా అతని అభిమానులకు మంచి వార్త.